నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఆదివారం సర్దార్ సర్వయ్య పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వయ్య పాపన్నగౌడ్ చిత్రపటానికి అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మొగలాయి దౌర్జన్యాన్ని ఎదిరించి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి తెలంగాణ ప్రాంతాన్ని కొంతకాలం పాటు పాలించి ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ, పాపన్నగౌడ్ ఆశయాలు సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వయ్య పాపన్న విగ్రహం ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. గీత కార్మికులు చెట్లు ఎక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ మోపు అనే యంత్రాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీత కార్మికుల కోసం సేఫ్టీ మేపీ యంత్రాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, టీఎన్జీఓస్ ప్రతినిధులు వెంకట్రెడ్డి, సాయిలు, జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు రమేష్ గౌడ్, సంఘాల నాయకులు శివరాములు, రాజయ్య, మల్లయ్య గౌడ్ సంఘాలు ప్రతినిధులు మొగళ్ళు, దాసగౌడ్, బాల అర్జున్ గౌడ్, రాజాగౌడ్, నారాగౌడ్, సాయిరామ్ గౌడ్, లింగాగౌడ్, వెంకట్ గౌడ్, రవితేజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాపన్న గారి విగ్రహము ప్రతిష్ట కంపల్సరిగా మీరు ఒక లొకేషన్ చెప్పండి, అక్కడ మనము శబిరాలి సార్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే విగ్రహ ప్రతిష్ట కూడా శబిరాలి సార్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కూడా చేసుకున్నాము. అలాగే మన సంఘం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ సంఘం గురించి కూడా మనం ఒక లొకేషన్ చూసుకొని మన శబిరాలి సార్ దృష్టికి తీసుకెళ్లి ఆ సంఘం గురించి కూడా మనం డిస్కస్ చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇంకా ముందు కూడా మీకు ఏదైనా సమస్య ఉన్నదా అని చెప్పి కంపల్సరీ మా దృష్టికి తీసుకురండి. అంటే ఇక్కడ వచ్చి మాటలని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదున్నా మీకు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. మీ గడ్డ ఇందుప్రియ మీ చెల్లె అనుకోండి, 100% మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటాము. ఈసీ గౌడ్ అన్నలందరికీ కూడా మరి ఇంత మంచి కార్యక్రమం ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి, రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమం చేస్తూ మరి ఈరోజు ముఖ్య అతిథులుగా ఉన్న మా అడిషనల్ కలెక్టర్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ సంఘాల అధ్యక్షులకి, మా గౌడన్నలకి, అక్కలకి కూడా, మీడియా మిత్రులందరికీ కూడా, మా పోలీస్ అన్నలకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా గౌడ్ ఇప్పుడు మన పాపన్న గారు ఇప్పుడు ఇంత మంచి గుర్తింపు తీసుకొచ్చినారు అని అంటే అంత చిన్న, ఇప్పుడు బీసీ అంటేనే అందరు కూడా తక్కువ అని చూస్తారు, కానీ మరి ఒక గుర్తింపు తీసుకొచ్చిర్రు అంటే ఈరోజు ఎంతో మంది మనము ఇక్కడ ఈ పొజిషన్ లో బీసీ గుర్తింపు ఉందంటే పాపన్న గారిని గుర్తు చేసుకోవాలా నిజంగా కూడా. మరి పాపన్న గారి బాటలో అందరం కూడా నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. మనకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇంత మంచి అవకాశం ఇక్కడ ఎంతో అఫీషియల్ గా మరి కలెక్టరేట్ లో ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వానికి, అలాగే మొన్న రీసెంట్ గా చూసుకుంటే కళ్ళు ఇప్పుడు గౌడన్న వాళ్ళు కళ్ళు తీసినప్పుడు కొంతమంది యాక్సిడెంటల్ గా కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కింద పడకుండా ఒక యంత్రం అంటే వాళ్ళకి సేఫ్టీ ఒకటి సేఫ్టీ కోసము ఒకటి ప్రిపరేషన్. మరి వర్ధంతి కూడా ఉంది ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారిని కూడా గుర్తు చేస్తూ మరి అందరికీ కూడా గౌడన్నలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి